काबट्टी चंद्रबाबू नायडू पच्ची अबद्धाल माट्लाडुतुन्नाडु रैतुल अड्डं पेट्टुकोनि व्यवसायानिकि संबंधिंचिनटुवंटि चेप्पडानिकि इदोक उदाहरण अनि चेप्पि ई संदर्भंगा तेलियजेस्तुन्ना अदे विधंगा 2022-23 कि संबंधिंचि रेंडु जीवोलु इच्चां వాటికి సంబంధించినటువంటి దాంట్లో చంద్రబాబుకి తెలుసో తెలియదో ఈల్డ్ బేస్డ్ ఉంటుంది వెదర్ బేస్డ్ కింద ఉంటాయి అంటే వాతావరణ ఆధారంగా కొన్నిటికి బీమా వర్తిస్తుంది కొన్నిటికి దిగుబడి ఆధారంగా బీమా వర్తిస్తుంది ఈ రెండుకి సంబంధించినటువంటి బీమాను కూడా ఆయా పంటలకు సంబంధించి నోటిఫై చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే రైతులు ఒక వంతు చెల్లించాలి రాష్ట్ర ప్రభుత్వం ఒక వంతు చెల్లిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఒక వంతు చెల్లిస్తుంది మొట్టమొదటిసారిగా బీమా విషయంలో రైతులు చెల్లించాల్సినటువంటి బీమా మొత్తాన్ని చెల్లించడానికి ముందుకొచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ రైతైతే బీమా చెల్లిస్తాడో ఒక వంతు ఆయన హయాంలో వాళ్ళకి మాత్రమే బీమా వర్తింపజేసేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటా విడుదల చేసేది కేంద్ర ప్రభుత్వం దానికి అనుబంధంగా వాళ్ళ షేర్లు వాళ్ళ వాటా వాళ్ళు ఇచ్చేటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని సరళీకృతం చేయాలి ప్రతి ఒక్క రైతుకి బీమా ద్వారా రక్షణ కల్పించాలి కాబట్టి రైతులకు అవగాహన లేదు ఎవరైనా పాపం లోన్లు తెచ్చుకునేటువంటి వాళ్ళు మాత్రమే బీమా కావాలని అడుగుతున్నారు తప్ప సాధారణ రైతు అనేటువంటిది బీమాకు అలవాటు పడలేదు కాబట్టి ఆ బీమా మనమే చెల్లించి రైతులకు సంబంధించినటువంటి పంటలకి దిగుబడి తగ్గినా వాతావరణ పరిస్థితులను అనుకూలించకపోయినా వాళ్ళకి సంబంధించి మనమే ఆ బీమా రక్షణ కల్పించాలి రైతులకు అన్నటువంటి ఆలోచన చేసి భారత దేశంలోనే రైతులకు సంబంధించి బీమా రైతులకు సంబంధించినటువంటి వాళ్ళు చెల్లించాల్సినటువంటి బీమా ప్రీమియం ని భరించినటువంటి ఒకే ఒక ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దానికన్నా ముందు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉంటే ఎవరైతే కొంతమంది కౌలుదారులు కావచ్చు అటవీ హక్కుల చట్టం ద్వారా చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు ఈ క్రాప్ ఆధారంగా ఎవరైతే పంట వేశారో ఆ ఈ క్రాప్ బుకింగ్ చేస్తామో వాళ్ళ పంటలకు సంబంధించి నాటుకున్నటువంటి పంటలకి దాని ఆధారంగానే మీరు మాకు ఇన్సూరెన్స్ ఇవ్వాలి అని చెప్పంటే కేంద్ర ప్రభుత్వం దానికి అంగీకరించలేదు యూనివర్సలైజేషన్ కింద పంట వేసుకున్నటువంటి ప్రతి రైతుకు బీమా రక్షణ కల్పించాలి అంటే దానికి సంబంధించి మా నియమ నిబంధనలు అందుకు అంగీకరించు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం జరిగింది వెంటనే మారు మాట్లాడకుండా మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక వంతు కూడా అవసరం లేదని చెప్పి బయటకు వచ్చి రైతులు చెల్లించాల్సినటువంటి ప్రీమియం వాటా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి ప్రీమియం వాటా కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి ప్రీమియం వాటా 100% ప్రీమియం భరించినటువంటి సందర్భాలు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ తర్వాత అనేక ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్నటువంటి విధానం మమ్మల్ని మా రైతాంగాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి మేము కూడా అదే పందాలో వెళ్లాల్సి వస్తుంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి మేము వైదొలుగుతామని చెప్పిన మీదట కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర సింగ్ తోమర్ గారు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు మేము ఉన్నతాధికారులు అందరం పాల్గొని దానిలో ఆయన చెప్పినటువంటి మాట మీరు కోరుకున్నటువంటిగానే ఏదైతే ఈ క్రాప్ ఆధారంగా ఈరోజు ఇన్సూరెన్స్ దాన్ని ఏ విధంగా అయితే మనం వాళ్ళకి అన్వయింపజేస్తాం వాళ్ళకి దాన్ని వాళ్ళందరికీ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం బీమా రక్షణ కల్పిస్తాం కాబట్టి మరలా మీరు ప్రధానమంత్రి ఫసల బీమా యోజనలోకి రాండి అంటే ఆ రోజు మరలా తిరిగి ఈరోజు ప్రధానమంత్రి ఫసల బీమా యోజనలోకి వెళ్ళి యూనివర్సలైజేషన్ కింద ఈ క్రాప్ ఆధారంగా పంట ఎవరైతే సాగు చేస్తారో ఆ సాగు చేసేటువంటి ప్రతి పంటకి కూడా ఈరోజు దిగుబడి ఆధారంగా వాతావరణ పరిస్థితుల ఆధారంగా వాళ్ళకి బీమా రక్షణ కల్పించి ఆ నష్టాన్ని పూడ్చేటువంటి అవకాశం ఏర్పడింది ఈరోజు చంద్రబాబు నాయుడు నంగి నంగిగా మాట్లాడుతున్నాడు పాప తాను రైతుల కోసమే పుట్టానని చెప్పి సరే ఆ పాదం ఎట్లాంటి పాదం అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు ఈ రోజు ఆ పాదం అడుగుపెట్టినా ఆ దరిద్ర పాదం అతివృష్టి అనావృష్టి తప్ప ఈ రోజు రైతులు సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు.